हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल तेलुगु डोज़। सो व्यूअर्स अंदर बाने उन्नार कदा। इवाल नेनु ओक इंपॉर्टेंट न्यूज़ मीतो शेयर चेसुकोबोतुन्नानु। मुंदुगा मन चैनल नी सब्सक्राइब चेयडम मर्चिपोते सब्सक्राइब चेयंडी। सब्सक्रिप्शन अनेदी चाला इंपॉर्टेंट। ओके, मीरु नाकु सपोर्ट चेयालन्ना मी सब्सक्रिप्शन द्वारा नाकु सपोर्ट चेयोच्चु। ओके, सब्सक्राइब चेसुकोंडी मर्चिपोकुंडा। सो इप्पुडु वच्चेसि नेनु टापिक चदिवेस्तुन्ना, तर्वात एक्सप्लेन चेस्तानु। ఇదొచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకి యొక్క హాజరును ఆన్లైన్ విధానంలో నమోదు చేయనున్నది. దాంతో పాటుగా 75% హాజరు ఖచ్చితంగా కలిగి ఉంటేనే విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాయటానికి అర్హులుగా నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇప్పటికే అన్ని కాలేజీకు పంపించడం జరిగింది. సో ఇక్కడ ఏమైందంటే, టాపిక్ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చదువుతున్న ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్ పిల్లలకి ఈ న్యూస్ చాలా ఇంపార్టెంట్. సో అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆంధ్రప్రదేశ్ బోర్డు ఏం చేసిందంటే, పిల్లలకి కంపల్సరీగా 70-75% అటెండెన్స్ ఉంటేనే వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్ రాస్తారు. ఒకవేళ మీకు 70 కన్నా తక్కువ ఉంటే, అంటే 60-65 ఉంటే మీరు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ కాదు అని కళాఖండిగా చెప్పేశారు. సో ఇప్పుడు మీరు కంపల్సరీగా క్లాసెస్ అటెండ్ కావాలి. మీకు 70-75% అటెండెన్స్ ఉంటేనే మీరు బోర్డ్ ఎగ్జామ్ రాయగలుగుతారు. ఒకవేళ మీకు 60-55 ఉంటే మీరు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ కాదు. అందుకోసమే ఇది స్ట్రిక్ట్గా చెప్తున్నారు. పిల్లలందరూ వచ్చి ఆన్లైన్ క్లాసెస్ అన్నా ఆఫ్లైన్ క్లాసెస్ అన్నా ఏ క్లాసెస్ ఉన్నా మీకు అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని డిసైడ్ చేసింది ఆ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ బోర్డ్ గవర్నమెంట్. సో ఇప్పటి నుంచి ఏం చేస్తారంట, ఈ అటెండెన్స్ని కూడా ఆన్లైన్లో. సో గవర్నమెంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి పిల్లలు ఎట్లు వస్తున్నారు, వాళ్ళ అటెండెన్స్ షీట్ కూడా ఆన్లైన్లోనే ప్రిపేర్ చేసి పంపాలి అన్ని కాలేజెస్ అని డిసైడ్ చేసింది. ఇప్పుడు అన్ని కాలేజెస్ కూడా ఆన్లైన్లో పిల్లల అటెండెన్స్ వేసి గవర్నమెంట్కి పంపాలి. ఆ డీటెయిల్స్ వచ్చేసి ఒక 2-3 రోజులలో చెప్తారంటే ఎట్లా అప్లోడ్ చేయాలి అవన్నీ. దానికన్నా ముందు ప్రతి కాలేజ్కి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఇంటర్మీడియట్ కాలేజెస్కి ఈ ప్రపోజల్, అంటే అటెండెన్స్ 70-75% ఉంటేనే పిల్లలు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అనే నోటీస్ని అన్ని కాలేజెస్కి, ఇంటర్ కాలేజెస్కి పంపారంట. ఓకే, ఇప్పుడు పిల్లలు నేను చెప్తుంది ఏంటంటే, వాళ్ళైతే డిసైడ్ అయిపోయారు ఎక్కడైనా అటెండెన్స్ ఉండాలి 70-75%. ఇప్పుడు మీ చేతిలోనే ఉంది, రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ కాండి. ఓకే, అప్పుడే మీరు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. థ్యాంక్ యూ.